వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను నా 28 డేస్ డైట్ ప్లాన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగే రిపీటెడ్ క్వశ్చన్లే కారణం అండి. సో అక్క మీరేంటి ఈ మధ్య వెయిట్ లాస్ అయినట్టు కనిపిస్తున్నారు, మునుపటి వీడియోల్లో కంటే మునుపటి వీడియోలు కొంచెం బొద్దుగా అనిపించేవాళ్ళు, ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యారు, ఏంటి అక్క ఏం యూజ్ చేస్తున్నారు, ఎలా డైట్ చేస్తున్నారు ఏంటి అన్నది మాతో షేర్ చేసుకోమని చాలామంది అడుగుతున్నారు అండ్ పర్సనల్ మెయిల్స్ అనేవి వస్తున్నాయండి. నేను ఈ డైట్ కోసం మెయిన్గా ఒక్క మనిషిని అనుసరించానండి, అది వచ్చేసి మా తోటకోళ్ళు అనమాట. సో తానైతే 7 kgs వరకు తగ్గింది ఫర్ 1 month లో, అంటే 28 డేస్లోనే చెప్పాలి, 28 డేస్లో ఒక పర్టికులర్ డైట్ ప్లానింగ్ వలన తను తగ్గింది అనమాట. అదే నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను, అదే మీతో షేర్ చేసుకుంటానమాట. తను వచ్చేసి కొంచెం డాక్టర్ సజెషన్ తీసుకొని కావలసినటువంటి ఐటమ్స్ అన్నవి తెప్పించుకొని, అంటే మనం వెయిట్ తగ్గాలి కానీ అది హెల్తీగా జరగాలి అన్న ఉద్దేశంతో తను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తన సజెషన్స్ ప్రకారం ఒక ప్రోడక్ట్ని తెప్పించుకొని యూజ్ చేస్తూ అండ్ తన ఫుడ్ ఐటమ్స్లో కొన్ని చేంజెస్ తెచ్చుకొని తన వెయిట్ లాస్ అన్నది అయ్యిందండి. సో ఈ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా 28 డేస్ కూడా నేను ఇప్పుడు చెప్పేటటువంటి మెనూనే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఈ మెనూని ఫాలో అవుతే మీరు కూడా 7 to 8 kgs వరకు తగ్గే అవకాశం ఉందండి. మరి కొన్ని రోజులు మీరు అలా తినేసి కొన్ని రోజులు తినకుండా ఉండి ఇలా కంటే మనం హెల్తీగా డైట్ అన్నది చేస్తే డెఫినెట్గా 7 to 8 kgs వెయిట్ లాస్ అవుతాము అండ్ మన హెల్త్ పరంగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఉంటాయి. సో నేను ఇప్పుడు కంటిన్యూ చేసే డైట్నే మీతో షేర్ చేసుకుంటాను. డైలీ నేను ఏ విధంగా దీన్ని మేనేజ్ చేస్తూ చేస్తాను అన్నది మీతో ముందుగా షేర్ చేసుకుంటాను. అసలు మార్నింగ్ టు నైట్ వరకు నేనేం తింటాను, ఎలా ఉంటాను, ఏం తాగుతాను అన్నది కంప్లీట్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికోసమని స్పెషల్గా నేను Supply6 అనే ఒక వెబ్సైట్ నుంచి సో నేను ఈ ప్రోడక్ట్స్ని తెప్పించుకోవటం జరిగిందండి. ముందుగా వచ్చేసి ఇవి న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఇవి వచ్చేసి ఓట్సేనండి, ఏవో అనుకోమాకండి, ఓట్స్ అనమాట. ఇవి వచ్చేసి డైట్ ఓట్స్ అండి. సో ఇది కొన్ని చూసారు కదా, దీంట్లో 0% షుగర్ అనమాట. Supply6 మీకు ఒకసారి నేను బ్యాక్ కెమెరా ద్వారా కూడా నీట్గా చూపిస్తాను, అసలు దీని మీద ఏముంది ఏంటి అనేసి మీకు వివరంగా కనిపిస్తుంది. ఇలా చూపిస్తుంది కొంచెం అంతా మీకు ఫ్రంట్ కెమెరా ద్వారా అంత నీట్గా కనిపించట్లేదు కదా. సో ముందు అసలు దీంట్లో వచ్చే ప్రోడక్ట్స్ ఏమేంటో అన్నది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాక నేను బ్యాక్ కెమెరా ద్వారా మీకు నీట్గా చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి ఓట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి ప్రోటీన్ పౌడర్ అనమాట. సో మనం తినటం ఆపేస్తే మనకి క్యాలరీస్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నవి మన బాడీలో తగ్గిపోయి నీరసం అయిపోయి హెల్త్ పరంగా డిస్టర్బెన్స్లు వస్తాయి. అలా కాకుండా ఉండటం కోసమే మనకి ఈ ఐటమ్స్ అనమాట. సో అందుకోసం నేను వీటిని తెప్పించుకున్నాను. ఎన్ని రకాలు మీరు తినటం మానేసినా కానీ కరెక్ట్గా మీ ఫుడ్ అన్నది మీ బాడీకి అందాలనుకుంటే ఇవి యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకోసం నేను తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి ప్రోటీన్ పౌడర్ అండి. ముందు చూపించింది ఓట్స్ అండ్ ఇది ప్రోటీన్ పౌడర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్రీన్ టీ క్యాప్సిల్స్. ఇవి ఏంటంటే మనం తాగేటటువంటి డైలీ కొంతమంది చాలా రకాల గ్రీన్ టీ ఐటమ్స్ చూసుంటారు. సో అవి చూసిన తర్వాత నాకు నిజంగా ఏవి వాడాలో అర్థమయ్యేది కాదండి. 1-2 కంపెనీస్ అయితే ఏమో తెలియవచ్చు కానీ అనేక రకాల కంపెనీని అన్నప్పుడు ఏది మంచిదో మనకు అర్థం కాదు. సో ఇది వచ్చేసి క్యాప్సిల్స్ అనమాట. ఇవి మీరు వాటర్లో వేసుకునే అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ట్యాబ్లెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, డైలీ 1 or 2 యూజ్ చేసుకోవచ్చు అండి. అసలు ఇవి వీటిని యూజ్ చేసుకుంటూ నేను డైలీ ఎలా నా డైట్ని ఇది చేస్తున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు ఈ ప్రోడక్ట్స్ని అన్నింటినీ మీకు బ్యాక్ కెమెరా ద్వారా చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి చూడండి, ఇది Supply6 అనమాట. 100% డైట్ ఓట్స్ అండి. మీ ఒంట్లో ఉండేటటువంటి కొవ్వును కరిగించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక దీంట్లో ఏమేమి ఉండవు, ఏమేమి ఉంటాయి అన్నది మీకు ఇచ్చారు వివరంగా. ఇది 28 డేస్ అనమాట. సో 1 kg నెట్ వెయిట్ వచ్చేసి 1 kg ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందండి ప్యాకింగ్ వచ్చేసి. నేను ఆల్రెడీ దీన్ని సీల్ తీసాను. ఎలా అంటే మనకి ఇక్కడ ఏంటంటే కట్ చేసేస్తే ఇక్కడ లోపల ఇది ఉంటుంది. సో దీన్ని ఇలా లాగేసుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట ఓట్స్ అన్నవి.
మన నార్మల్ ఓట్స్ కంటే ఇవి 100 times బెటర్ ఓట్స్ అండి. సో ఇది వచ్చేసి స్కూప్ అన్నమాట, దీంతోనే మనం ఫుడ్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా అన్నది నేను మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఈ అన్నమాట ఓట్స్ వచ్చేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రోటీన్ పౌడర్ అండి. సో ఇది ఏంటంటే ఈ విధంగా ఉంటుంది, 27.5 grams ప్రోటీన్, 7.5 BCAAs, 0.8 grams లో కార్బ్, అండ్ 0% యాడెడ్ షుగర్. చూసారు కదా, సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఇది ప్రోటీన్ పౌడర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి గ్రీన్ టీ క్యాప్సెల్స్. సో ఇవన్నీ 60 ఉంటాయి క్యాప్సెల్స్. మనకి క్యాప్సెల్స్ వచ్చి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మనకి 14 పౌడర్ కూడా ఇదిగోండి చూపిస్తాను ఒకసారి, చూడండి పౌడర్ ఎలా ఉంటుందనేది. ఇదిగోండి ఈ విధంగా చాక్లెట్ ఫ్లేవర్ అన్నమాట, నాకు చాలా ఇష్టమైన ఫ్లేవర్ అని చెప్పాలి. చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగుందండి, టేస్ట్ కూడా. ప్రెగ్నెన్సీ టైంలో మనం తాగుతాం చూసారా, సో అలాగే ఉందన్నమాట ఇది. నెక్స్ట్ ఈ బాటిల్ అండి. సో ఈ బాటిల్ మనకి ఎందుకు ఇచ్చారంటే, ప్రోటీన్ పౌడర్ని ఒక స్కూప్ నేను చూపించాను కదా స్కూప్, సో ఆ స్కూప్ దీంట్లో వేసుకొని 300 to 400 వరకు వాటర్ కానీ లేకపోతే మిల్క్ కానీ మీరు యాడ్ చేసుకొని చక్కగా షేక్ చేసి నైట్ టైము 8 to 9 మధ్యలో మీరు ఇది తాగేయాలండి. సో ఒకవేళ ఇది తాగినా కూడా మీకు ఆకలి అవుతుందంటే ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. అది నేను కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను అసలుగా మార్నింగ్ టు నైట్ వరకు ఈ ప్రోడక్ట్స్ని ఎలా యూజ్ చేస్తూ మనం డైట్ చేయాలి అన్నది నేను షేర్ చేసుకుంటాను, చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అయిందండి. సో పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి కొంచెం అంతా బద్దకించానమాట, అందుకోసమనే 5:45 అయింది. ఇప్పుడు నేను మరి మార్నింగ్ కలాప్ చల్లాలంటే ఇంటి ముందు చక్కగా ఊడ్చుకోవాలి కదా, సో మొత్తం కూడా ఇలా ఊడ్చేస్తున్నాను. నా మార్నింగ్ ఎక్సర్సైజ్ అనే ఇది చెప్పాలన్నమాట. సో ఈ విధంగా నేను ఎప్పుడూ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను మార్నింగ్ ఈ విధంగా చక్కగా ఒక 20 to 30 minutes పడుతుందని, నాకు ఇంటి చుట్టూ చాలా ఊడ్చేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంటి ముందు ఊడవాలి, అండ్ బజార్ దగ్గర ఊడవాలి, అండ్ పక్కన సపోటా చెట్టు ఉంది కదా అక్కడ ఊడవాలి. సో చాలా ఊడ్చేది ఉంటుంది, మినిమం 30 minutes, అండ్ లేకపోతే ఒక్కోసారి నిదానం ఊడిస్తే 40 minutes పడుతుందండి. ఇలా నా మార్నింగ్ ఎక్సర్సైజ్ అన్నది ఉంటుందన్నమాట. ఇంత ప్లేస్ లేదు ఇలా ఊడవటానికి, లేదంటే మీరు ఇంట్లో వాకింగ్ చేసుకోవచ్చండి ఒక 30 minutes వరకు, లేకపోతే సూర్య నమస్కారాలు ఇలాంటి ఎక్సర్సైజెస్, యోగాస్ ఎలాంటివైనా కానీ మీరు ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. అది అయిపోయిన తర్వాత నేను చక్కగా బ్రష్ చేసేసి లోపలికి వచ్చేసాను. ఇక పిల్లలకి పాలు కాగబెట్టి ఇచ్చిన గిన్నెలోనే నేను ఇప్పుడు డైట్ ఓట్స్ని వేసుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే మనం ఈ డైటింగ్ టైంలో ఆకలి అన్నది ఎక్కువ వేయకుండా ఉండటం కోసం, సో మనకి కావలసినటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ మన శరీరానికి అందుతుంటే కనుక ఎక్కువ ఆకలిగా అనిపించదు. సో అందుకోసమని ఈ ఓట్స్ మన నార్మల్ ఓట్స్ కంటే కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో నేను కొన్ని అన్ని ఒక స్కూప్ ఓట్స్ని తీసుకొని దాంట్లో ఒక 2 scoops పాలని యాడ్ చేసుకొని కొంచెం అంతా మరగపెడుతున్నాను అనమాట. ఆల్రెడీ పాలు కాగినవే, బట్ కొంచెం ఏమైనా పచ్చి ఉంటుందేమన్న ఉద్దేశం. నేను ఎప్పుడు ఇప్పటి వాటికి కూడా నేను ఓట్స్ ఎప్పుడూ తినలేదండి, సో అందుకోసం అనమాట జస్ట్ 1 or 2 minutes నేను ఉడకబెట్టేశాను. తర్వాత దీంట్లో మీరు కావాలనుకో కొంచెం అంతా ఇంకా ఎక్కువగా అనిపించాలి మీకు, పొట్ట మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్తోనే ఫుల్ అయినట్టు ఉండాలి అనుకుంటే ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి, యాపిల్ కానీ దానిమ్మ కానీ. సో అలా అన్నమాట. కానీ అరటిపండు అన్నది అస్సలు తీసుకోకూడదండి, మీరు ఈ 28 డేస్లో కూడా అరటిపండు అన్నది అస్సలు తీసుకోకూడదు, ఎందుకంటే అరటిపండులో ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి. సో అందుకోసం అనమాట మిగిలిన ఎటువంటి ఫ్రూట్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే రెడీ అయిపోయింది, ఇక నేను ఒక గిన్నెలో వేసేసుకొని దీంట్లో యాపిల్ ముక్కల్ని కలుపుకుంటాను.
ఒకవేళ మీకు ఇది ఫ్లేవర్ అంత బాగలేదు అనిపిస్తే జస్ట్ హనీని ఒక హాఫ్ టీ స్పూన్ కలుపుకోండి, అది కూడా ఎక్కువ వద్దన్నమాట. సో హనీని ఆల్మోస్ట్ వాడకుండా ఉంటేనే బెటర్, లేదు తినలేకపోతున్నాం అనుకుంటే కొంచెం యూజ్ చేసుకోండి. నాకైతే అటుకులు అలాంటివి పాలల్లో తిన్న అలవాటు ఉంది కాబట్టి సో ఇవైతే నాకు బాగానే అనిపించాయి ఫస్ట్ టైం తిన్నా, కానీ ఓట్స్ అంత బ్యాడ్గా అయితే ఏమీ లేవండి, నాకు బాగానే అనిపించినాయి అన్నమాట. సో వీటిలో నేను యాపిల్ ముక్కలు కూడా యాడ్ చేసుకో. ఇక ఇది రెడీ అయిపోయిందిగా, నేను తినేస్తాను. నా బ్రేక్ఫాస్ట్ ఇది తింటే ఫినిష్ అయిపోతుందండి. సో మీరు ఒకవేళ ఇలా చేసుకొని తినటం ఇష్టం లేదు, ఉప్మా దోశ ఇడ్లీ లాగా కూడా ఈ ఫోర్స్ని చేసుకొని తినొచ్చు అనమాట. అది ఎలా అనేది మీరు సప్లై సిక్స్ వాళ్ళని కనుక్కోండి. నేను చెప్పాను కదా వాళ్ళకి కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయనేసి, సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మీకు దానికి సంబంధించిన కార్డ్ అంటే ఎలా ఏంటి అన్నది వివరంగా చెప్పటం కానీ లేకపోతే ఏదైనా ఒక లింక్ ఇవ్వటం కానీ చేస్తారండి. మీరు దాని ద్వారా కూడా కనుక్కోవచ్చు అన్నమాట. సో నేను అడిగాను ఓట్స్ని తినలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి, సో వాళ్ళు చెప్పారు ఇడ్లీ ఉప్మా దోశ లాగా కూడా చేసుకొని తినొచ్చు మేడం అనేసి, అందుకని మీతో ఈ విషయాన్ని కూడా నేను షేర్ చేస్తున్నాను అన్నమాట. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంత వర్క్ అన్నా చేసుకోవాలన్నమాట. తెలుసుగా మనకి మార్నింగ్ ఉండే వర్క్స్, సో అవన్నమాట. ఇక అఖిల్ సంయుక్త వాళ్ళకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి సంయుక్త బ్రేక్ఫాస్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను గ్రీన్ టీ క్యాప్సిల్ అన్నది వేసుకుంటున్నానండి. సో ఇది డైరెక్ట్గానే వేసుకునే క్యాప్సిల్ అన్నమాట, దీన్ని వేసేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను లంచ్లోనికి ఈరోజు పుల్కాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం వర్క్ ఉంటే అది ఫినిష్ చేసుకున్న తర్వాత నేను పుల్కాలు అనేవి రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. సో పుల్కాలు ఎలా చేస్తాను ఏంటి అన్నది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను అన్నమాట. నేను మార్నింగ్ లేవటంతోనే పిన్ అన్నది కలిపి పెట్టుకున్నానండి. నా లంచ్ టైానికి కొంచెం అంతా సాఫ్ట్ అవుతాయి కదా, సో అందుకోసం అన్నమాట ఈ విధంగా నేను పుల్కాలను రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను కర్రీ అయితే ఇంట్లో వాళ్ళ కోసం వంకాయ కర్రీ ప్రిపేర్ చేశానండి. నేనైతే ఈరోజు కరివేపాకు కారపడి ఆల్రెడీ ఉంది కాబట్టి అది వేసుకొని తింటాను. ఎటువంటి ఆయిల్ యూజ్ చేయకుండా మనం చేసుకున్నాం కదా, సో అందుకోసం అన్నమాట. డైలీ నేను ఏదో ఒక కర్రీ చేసుకుంటున్నాను, కొంచెం అంతా ఆయిల్ తగ్గించుకొని కర్రీ అనేది చేస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా నేను అట్ల పెనం మీద కాల్చి తర్వాత స్టవ్ మీద కాల్చుకుంటాను. ఆయిల్ అనేది యూజ్ చేయకుండా నేను పుల్కాలను రెడీ చేసుకుంటున్నాను నా లంచ్లోనికి. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో అండి. సో ఈవినింగ్ టైంలో వచ్చేసి నేను యాపిల్ పీసెస్ని తీసుకుంటున్నాను అన్నమాట, ఎందుకంటే మనకి ఏదో ఒకటి తినాలి లేకపోతే తాగాలి అనిపిస్తూ ఉంటుంది, అందుకోసమనే నేను ఇక్కడ యాపిల్ పీసెస్ని తీసుకుంటున్నాను. కావాలంటే మీరు ఏమైనా జ్యూసెస్ చేసుకొని తాగొచ్చు. నేనైతే ఒక యాపిల్ని కట్ చేసుకున్నాను పీసెస్ పీసెస్గా, వాటినే తీసుకుంటున్నాను అన్నమాట ఈవినింగ్ స్నాక్స్ కిందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను నైట్ 8 to 8:30 లోపు అనమాట, సో ఇక్కడ ఉంది కదా ప్రోటీన్ పౌడర్ అది తీసుకుంటున్నానని, మనకి ఇచ్చిన డబ్బా అండ్ స్కూప్ యూజ్ చేసుకుంటున్నాను. స్కూప్తో ఒక స్కూప్ ఈ
ప్రోటీన్ పౌడర్ని తీసుకొని డబ్బాలో వేసుకుంటున్నాను అన్నమాట. సో డబ్బాలో వేసుకున్న తర్వాత 300 to 400 లోపు వాటర్ని కానీ మిల్క్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకున్నానండి, మిల్క్ అయితే లేదన్నమాట. సో నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను కరెక్ట్గా చూసుకొని. తర్వాత మూత పెట్టేసుకొని చక్కగా మిక్స్ చేసి మనం తాగేయటమే అన్నమాట. నేను ఆల్రెడీ అఖిల్ కడుపులో ఉన్నప్పుడైతే ప్రోటీన్ పౌడర్ ఫుల్గా యూజ్ చేసేదాన్నండి. సంయుక్త అప్పుడైతే అంత లేదులే, కానీ మిల్క్లో కలిపేసుకొని తాగేదాన్ని అన్నమాట. నాకు అలవాటే ఉంది. సో ఈ టేస్ట్ కూడా చాక్లెట్ టేస్ట్ చాలా చాలా బాగుందండి, నాకైతే నచ్చింది అన్నమాట. సో దీన్ని ఇక నేను తాగేస్తాను, మిక్స్ అయిపోయింది కాబట్టి. ఇదిగోండి నేను మధ్య మధ్యలో ఇలా షేక్ చేస్తూ తాగుతున్నాను, ఎందుకంటే కొంచెం అడుగున ఇదిగా అయిపోతుంది, అందుకనే మిక్స్ చేస్తూ తాగుతున్నాను అన్నమాట. సో ఇదండి, ఈ విధంగా నేను కంప్లీట్గా డే మొత్తం కూడా డైట్ ఈ విధంగా ఫాలో అవుతాను. ఒకవేళ మీరు ఈ ప్రోటీన్ మిల్క్ షేక్ తాగినా కానీ మీకు ఆకలి అవుతుంది అనుకుంటే ఏమైనా ఫ్రూట్స్ అన్నవి తీసుకోవచ్చు అన్నమాట, నో ప్రాబ్లం. రైస్ అయితే వద్దండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ప్రోడక్ట్స్ పరంగా వీళ్ళకి వాట్సాప్ అండ్ కాలింగ్ కూడా ఉందండి. సో మీరు నిశ్చింతగా వాళ్ళకి ఫోన్ చేసి కానీ లేకపోతే మెసేజెస్ ద్వారా కానీ మీ డౌట్స్ని వాళ్ళని అడగవచ్చు అనమాట. ఇంకా వీళ్ళు పూర్తిగా డైట్ ప్లానింగ్ అనేది మీకు అర్థమయ్యే విధంగా నీట్గా ఇస్తారు. అండ్ మీరు చికెన్ అలాంటివి తీసుకోవాలి అనుకుంటే కనుక జస్ట్ వీక్లీ 1 or 2 పీసెస్ మాత్రమే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకూడదు. ఇంకొక విషయం ఏంటంటే 28 డేస్ మేము కంప్లీట్గా ఈ డైట్ని చేయగలము, ఎటువంటి మధ్యలో ఫుడ్స్ అలాంటివి తీసుకోకుండా అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రోడక్ట్స్ని తెచ్చి యూజ్ చేయండి. ఎందుకంటే మీరు ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ మీ డైట్ అన్నది కంట్రోల్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిన్నా కానీ యూజ్ అంటూ ఉండదన్నమాట. సో నేను చెప్పిన విధంగా చేస్తూ మీరు ఈ ప్రోడక్ట్స్ వాడితేనే హెల్దీగా అండ్ నీట్గా మీ వెయిట్ లాస్ అన్నది అవుతారండి. అండ్ ఈ డైట్ చేసిన రోజులు కూడా మీరు పూర్తిగా చక్కెర, ఉప్పు ఇలాంటి స్వీట్ ఐటమ్స్, ఆయిల్ ఐటమ్స్ మెయిన్గా, ఇలాంటి ఐటమ్స్ ఏమీ కూడా అస్సలు మీ దరిదాపుల్లో కూడా రానియొద్దు. చక్కెర, ఉప్పు, ఆయిల్ ఐటమ్స్ని అండ్ పెరుగు ఇలాంటివి కూడా మీరు అవాయిడ్ చేసేయాలి. ఎప్పుడైనా రైస్ తీసుకోవాలి అనిపిస్తే కనుక కొంచెం రైస్ని తీసుకోండి, ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరు కూడా రైస్ తీసుకోకుండా ఉండలేరు కాబట్టి. లంచ్ అవర్లో మాత్రం కొంచెం అంతా రైస్ తీసుకోండి చపాతీలతో పాటు, అంతే తప్పితే ఎక్కువ రైస్ తీసుకోవద్దు. నైట్ బాగా ఆకలి అవుతుందంటే ప్రోటీన్ మిల్క్ షేక్ తాగిన తర్వాత కూడా. సో మీరు కొంచెం అంతా ఫ్రూట్స్ని కట్ చేసుకొని తినేయండి అండి. అంతేగాని మీరు ఎక్కువ తీసుకొని ఈ ప్రోడక్ట్స్ వాడినా కానీ ఎటువంటి యూజు ఉండదు. మీరు నేను చెప్పినట్టు కంప్లీట్గా డైట్ అన్నట్టు ఫాలో అవుతేనే మీరు 7 to 8 కేజెస్ వరకు మంత్లో తగ్గుతారనమాట 28 డేస్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మరి గివ్ అవే విన్నర్స్ ఎవరో చూసేద్దామా?